వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజని మనము రెండు విధాలుగా ఆచరిస్తాము. మొదటిది అమావాస్య తర్వాత వచ్చేది వరద చతుర్థిగా, రెండవది పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థుని సంకష్టహర చతుర్థిగా మనము పూజ లేదా వ్రతం చేసుకుంటాము. ఈ మహిమ గల ఈ సంకష్టహర చతుర్థి పూజ ఏ విధంగా చేసుకోవాలి? మొదటిసారి గణపతికి మన సంకల్పము కోరిక చెప్పుకుని ఏ విధంగా ముడుపు కట్టుకోవాలి, కావాల్సిన పూజా సామాగ్రి, కట్టే విధానము, అలాగే ఈ పూజా విధానము, పూజని నేను ప్రతి నెల ఏ విధంగా ఆచరిస్తాను, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో ప్రతిదీ కామెంట్ ద్వారా షేర్ చేసుకోండి. ఈ వచ్చే చతుర్థి రోజు ముందుగా చక్కగా నిద్రలేచి ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకుని గడపని ఈ విధంగా అలంకరించుకోవాలి. పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. స్వామికి పాలతో చేసిన నైవేద్యాలు లేదా మీరు తృప్తిగా స్వామికి ఏ విధంగా ఉండ్రాలు కుడుములు నైవేద్యాన్ని సమర్పించాలి అనుకుంటారో అవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకి కావాల్సినవి ముఖ్యంగా మనము ఎలాంటి పూజకైనా గణపతితో పూజ మొదలు పెడతాము. ఈ చతుర్థి రోజు ఖచ్చితంగా మనము పసుపు గణపతిని చేసి సిద్ధంగా చేసుకోవాలి. ముందుగానే చేసుకోకూడదండి. దీపారాధన మనము ఇంకా 2-3 నిమిషాల్లో చేస్తున్నాము పూజ అనుకున్నప్పుడు పసుపు గణపతిని చేసి సిద్ధంగా పెట్టుకోవాలి. ముందుగా మనము పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నామనుకోండి, ఆ ప్లేస్ అంతా కూడా ముందుగానే శుభ్రం చేసుకోవాలి. లేదు సపరేట్గా స్వామిని పెట్టుకుని పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు పీటకి చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. అలాగే మీరు పీట పైన ఒక క్లాత్ వేయాలి అని అనుకుంటే చక్కగా వైట్ కలర్తో ఒక క్లాత్, చిన్న చిన్న టవల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా వేసుకోవచ్చు. పూజా మందిరంలోనే ప్లేస్ ఉంది అనుకున్నప్పుడు చక్కగా పూజని అక్కడే ఆచరించవచ్చు. శివ పార్వతుల ఉన్న ఫ్యామిలీ చిత్రపటము లేదా గణపతిది సింగిల్గా ఉన్న చిత్రపటంని కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. విగ్రహాలుంటే చక్కగా విగ్రహం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీరు ఏది పెట్టుకుని పూజ చేసుకున్నా ఖచ్చితంగా పసుపుతో గణపతిని చేసి పెట్టుకోవాలండి ఈ పూజకి. ఈ పూజ మనము పొద్దున పూటైనా ఆచరించవచ్చు లేదా సాయంకాలం పూటైనా చేసుకోవచ్చు. ఉపవాసము ఉండాలి అనుకున్నప్పుడు మన హెల్త్ కండిషన్స్ బట్టి ఉపవాసం అనేది ఉండాలండి. సంకష్టహర చతుర్థి పూజకి ఎక్కువగా ఉపవాసం ఉంటారు పొద్దున్నీ సాయంకాలము సంధ్యా సమయం దాకా. పొద్దున పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా పొద్దునే ఈ విధంగా పూజ చేసుకుని మళ్ళీ సాయంకాలము సంధ్యా సమయములో మరొక్కసారి స్నానం ఆచరించి దీపారాధన చేసుకుని, నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా సాయంకాలం కూడా చక్కగా దీపారాధన చేసుకుని చంద్రుణ్ణి చూసి మనము ఉపవాసం అనేది వదలాలి అని అంటారు. ముందుగా మనము ఈ విధంగా ఒక పీట పైన చక్కగా తమలపాకు పైన గణపతి విగ్రహంని, మీరు చిత్రపటం అయితే చిత్రపటంని పెట్టుకోవాలి. అలాగే నిత్యం పూజ పూజా మందిరంలో ఏ విధంగా ఆచరిస్తామో, కామాక్షి దీపారాధన చేసుకుంటున్నామనుకోండి నిత్యము, చక్కగా కామాక్షి దీపారాధన కూడా సిద్ధం చేసుకోవాలి. అటు ఇటు దీపాలు మనము ఏ విధంగా ప్రతిరోజు ఆచరిస్తామో ఖచ్చితంగా ఆ విధంగా అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చిందనుకోండి అది చాలా స్పెషల్గా భావిస్తాము. ఆ రోజు అంగారక చతుర్థిగా మనం పిలుస్తాము.
ఈ సంకష్టహర చతుర్థి రోజు మొదటిసారి ముడుపు ఏ విధంగా కట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. మీరు ముందుగా రెడ్ కలర్ క్లాత్ లేదా వైట్ కలర్ క్లాత్ని పసుపు నీళ్ళల్లో ముంచి ముందుగానే ఆరబెట్టుకోవాలి. లేదు డైరెక్ట్గా మీరు రెడ్ కలర్ క్లాత్లో కట్టాలి అనుకుంటే అలా కూడా కట్టుకోవచ్చు. ముందుగా మనము కొత్తగా బియ్యం తీసుకోవాలి. ఇంట్లో వాడే బియ్యం కాకుండా కొత్తగా మనము ఈ పూజకి తీసుకోవాలి. మూడు సార్లు లేదా ఐదు సార్లు ఇలా మనము బియ్యంని వేసుకుని అలాగే ఒక్కలు ఐదు ఒక్కలు పసుపు కొమ్ములు. పసుపు కొమ్ములు ఆప్షనల్ అండి. ఆప్షనల్ అంటే అలా కాదు, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు. నేను ఈ విధంగా ముడిపి కట్టుకున్నాను, అదే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. అలాగే కాయిన్స్ 5, 11 ఇలా మనము కాయిన్స్ వేసుకోవాలి. బియ్యంతో ఇలా ముడిపి కట్టుకునేటప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి కాబట్టి మనము కొద్దిగా పచ్చ కర్పూరము ఆ ముడిపులో వేయటం వల్ల పురుగు పట్టే ఛాన్స్ ఉండదండి. మనము ముడిపి కట్టేటప్పుడు మన శ్రద్ధ, మన మనసులో మన సంకల్పము, కోరిక స్వామికి చెప్పుకుంటూ ముడిపి కట్టుకోవాలి. మీరు కట్టేటప్పుడు ముందుగానే మీరు ఎన్ని నెలలు చెయ్యాలి అనుకుంటారో 5, 11, 54, 108 మీరు ఎన్ని నెలలు అనుకుంటారో అన్ని నెలలు స్వామికి మీ సంకల్పం కోరిక చెప్పుకుని ముడిపి కట్టుకుని పూజామందిరంలో ఒక చోట పెట్టుకోవాలి. అది మాటికి కదిలించకూడదండి. ఒకసారి ఎక్కడ పెడతారో అక్కడే పెట్టేయాలి. ముడిపి కట్టుకున్న తర్వాత చక్కగా ముడుపుకి పుష్పంని అలానే గరికని సమర్పించి దీపం ధూపం అనేది చూపించాలి. ఇలా ముడుపు కట్టుకుని పూజా మందిరంలో ఒక చోట పెట్టుకున్న తర్వాత దీపారాధన అలాగే పసుపు గణపతిని అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసుకుని సంకష్టహర చతుర్థి పూజకి ముఖ్యంగా ఎరుపు రంగు అక్షింతలని సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు అక్షింతలతో పసుపు గణపతికి పూజా విధానము మనము పూజ చేసుకుంటే ఖచ్చితంగా మన అనుకున్న కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం అండి. ఆల్రెడీ మన ఛానల్లో ప్రతి నెల నేను ఏ విధంగా ఆచరించానో చాలా వీడియోస్ షేర్ చేశాను. మొదటిసారి ఏ విధంగా మొదలుపెట్టాను, ప్రతి నెల ఏ విధంగా చేసుకున్నానో ఎవరైనా చూడాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. ఈ వచ్చే చతుర్థి రోజు ఎవరైనా పూజ మొదలుపెట్టాలి, మొదటిసారి ముడిపి కట్టుకోవాలి అనుకున్న వాళ్ళ కోసము ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏ విధంగా ఫాలో అవుతాను అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను చెప్పే దాంట్లో ఏదైనా తప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఇలా కాదమ్మా ఇలా కూడా చేయొచ్చు అని మీరెవరైనా చెప్పాలి అనుకుంటే మీ వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్ ద్వారా లేదా ఇన్స్టా ద్వారా షేర్ చేయండి. ఈ విధంగా దీపం ధూపం అన్నీ కూడా స్వామికి చూపించి పూలతో అలంకరించుకుని ఈ పూజకి స్వామికి అష్టోత్రాలు చదువుకుంటూ ఎంతో ఇష్టమైన గరికతో అష్టోత్రాలు చేసుకోవచ్చు లేదా గరికతో మాలలాగా చేసి స్వామికి అలంకరించుకోవచ్చు. గణపతి అష్టోత్రము లేదా సంకష్ట నాశ గణేష స్తోత్రము చదువుకుంటే చాలా మంచిదండి. అవన్నీ కూడా స్వామికి చదువుకుని నైవేద్యము స్వామికి సమర్పించి కర్పూరహారత అనేది ఇవ్వాలి. మనము సంకష్టహర చతుర్థి పూజ చేసుకునేటప్పుడు కలసం పెట్టుకునే ఆనవాయితీ ఉందనుకోండి, కలసం పెట్టుకుని పూజ చేసుకుంటాము. ఒకవేళ ఆ ఆనవాయితీ లేదనుకోండి, ఈ విధంగా స్వామిని ఏర్పాటు చేసుకుని పసుపు గణపతికి చక్కగా పూజ చేసుకుంటాము. మన కోరిక తీరిన తర్వాత ముడుపులో మనము కట్టిన బియ్యంతో స్వామికి ఏదైనా నైవేద్యం చేసి స్వామికి తృప్తిగా సమర్పించవచ్చు. లేదా ఆ ముడుపుని గణపతి దేవాలయంకి వినాయక స్వామి గుడికి వెళ్ళి గుడిలో ముడుపుని సమర్పించవచ్చు. నేను ఎక్కువగా గుడికి వెళ్ళి సమర్పిస్తానండి. మీకు మీ మనసుకి ఏ విధంగా చెయ్యాలి అనుకుంటారో
ఆ విధంగా ఫాలో అవ్వండి. సో ఫైనల్గా ఈరోజు వీడియోలో పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి రోజు పూజ ఏ విధంగా ఆచరించాలి, మొదటిసారి ముడిపి కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా కట్టుకోవాలి, ఇలా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మన వీడియో బాగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. కీప్ వాచింగ్. అమ్మమ్మ గారి మనవరాలు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.